ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభమును తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. చాలా విషయాల్లో దేవుడు ఎంతగానో మనందరితో మాట్లాడుతూ సమాధానాన్ని మనతో, మరి మన కుటుంబాలతో దేవుడు ఉంచుతూ ఉన్నారు. ఎన్నో విషయాల్లో దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నారు కదండి. కోల్పోయిన మరి జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలను దేవుడు చేస్తున్నారు. ఎన్నో విషయాలలో మనము మరి కుంగిపోతున్నాము, ఎన్నో విషయాల్లో బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, జీవితంలో ముందుకు సాగలేని పరిస్థితులలో ఎదుకో ప్రభు తన కార్యం జరిగించి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఏదే కాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 32వ కీర్తనం 10వ వచనం. యెహోవయందు నమ్మిక ఉంచి వారికి కృప ఆవరించుచున్నది. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరికండి? యెహోవయందు భయభక్తులు కలిగిన వారికి, లేదా యెహోవయందు నమ్మిక ఉంచిన వారికి కృప ఆవరించుచున్నది అని దేవుడు మాట్లాడుతున్నారు. నమ్మకం, ఎవరైతే దేవుని పైన నమ్మకం ఉంచుతారో, ఆమెన్, నా దేవుడు నా పక్షాన ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు, మరి నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన ఖచ్చితంగా నన్ను విడిచే దేవుడు కాదు, సమస్తమైన కార్యాలు చేయగల సమర్థుడు, ఇదిగో ఈ ఆపద నుంచి ఆయన తప్పించే దేవుడు, ఈ శ్రమ నుంచి, ఈ కష్టం నుంచి నన్ను మరి చాలా అద్భుతంగా నా చేయి పట్టుకొని నన్ను నడిపించే దేవుడు అనే నమ్మకం మనతో ఉండాలండి. ఎవరైతే దేవుని పైన నమ్మిక ఉంచుతారో కృప వారిని ఆవరిస్తుంది. ఆమెన్. ఇదిగోండి, కృప ఏదో మనకు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయని కృప మనతో ఉండడం కాదండి, లేకపోతే ఆస్తులు ఉన్నాయనో, లేకపోతే చాలా బలం ఉందనో, బలమున్న వారికి కృప కాదు, లేకపోతే ఇంకా ఏదుందో ధనం ఉందనో కృప కాదు, లేకపోతే ఇంకా ఎంతో పేరుందని మరి దేవుని కృప కాదండి. ఇట్లా కాదు. ఇదిగో ఇది ఇది ఇవన్నీ కూడా దేవుని కృప ద్వారానే మనం సంపాదించుకున్నాం. అయితే దేవుని కృప ఇంకా ఎక్కువగా, అంటే ఆస్తి ఉండి దేవుడు లేకపోతే కృప ఎన్నిటికీ ఆవరించదు కదా. అంటే అన్నీ ఉండి ఏసే లేకపోతే కృప లేదండి. ఇదిగో ఆయన కృపయే, ఆయన కృపయే, ఆయన కృపయే. ఆయన మనతో ఉంటేనే ఆ కృప మనతో ఉంటుంది. ఆయన మనతో ఉండాలంటే ఆయనతో చక్కని సహవాసంలో మనం ముందుకు సాగాలి. ఎవరైతే దేవుని పైన ఆధారపడతారో, ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి కేడముగా చేసుకుంటారో, ఇదిగో వారికి కృప ఆవరిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పి దేవుణ్ణే వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. కష్టకాల సమయంలో దేవుడు కాకుండా ఎవరినో ఆశ్రయిస్తూ ఉంటారు, లేకపోతే ఎవరిపైన ఆధారపడుతూ ఉంటారు కదండి. ఇదిగో దేవుడు నమ్మదగిన దేవుడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులన్నింటినీ తారుమారు చెయ్యగల అద్భుతమైన సమర్థుడు. చాలా విషయాల్లో ఇంకా కొద్ది మంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చేసినట్లే చేస్తారు కదండి, భక్తి మాత్రమే చేస్తారు, దేవుని శక్తిని ఆశ్రయించరు. ప్రార్థన ఒకటి అంటే ఆ టైంలో భక్తి చేస్తే సరిపోదు, దేవుని శక్తిని ఆశ్రయించే వారిగా ఉండాలి. అంటే అప్పటి వరకే ప్రార్థన చేసి చివరిగా ప్రార్థన నుంచి బయటకు వచ్చిన తర్వాత అనే మాట ఏంటంటే అవుతుందో అవ్వదో, జరుగుతుందో జరగదో, ఎదిగో నేను ఈ పరిస్థితి నుంచి బయట పడతానో పడనో, ఇలాంటి అంటే మనకు మనదే క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది. అలాంటి జీవితాలు కదండి సంపూర్ణంగా ప్రభుని నమ్మిన వారు, ప్రభు పైన ఆధారపడిన వారు, ప్రభునే ఆశ్రయించిన వారి జీవితాలు. అద్భుతంగా ఏ దేవుడు గర్భాన్ని తెరవలేడా? ఏ దేవుడు ఓ సమస్తమైన కార్యాలు జరిగించలేడా? ఉద్యోగం విషయంలో సహాయం చేయలేడా? ఆయన దేన్నైనా, ఏ విషయంలోనైనా, ఇదిగో నీ కుటుంబం కుప్పకూలిపోయిందేమో, పడిపోయిందేమో, కుటుంబం అంతా వేరైపోయిందేమో, విడిపోయిందేమో, చెదిరిపోయిందేమో, కానీ ప్రతి దాన్ని ఆయన అద్భుతంగా మరి చక్కని రీతిలో ఆయన మరి కట్టే దేవుడై ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు, ఇజ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు కదా. మనం ఎప్పుడైతే ప్రభు మన జీవితాన్ని ప్రభు పైన పెడతామో, లేదా ప్రభు చేతులకు అప్పగిస్తామో, ఆయన మనల్ని సువర్ణంగా మారుస్తారు. ఆమెన్. మనము అంతా కూడా ప్రభు చేతులకు వెళ్ళిపోవాలి. ఆయన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. ప్రభు చేతులకు వెళ్లకుండా, లేదా మరి ఆయనను మన జీవితాల్లోనికి ఆహ్వానించకుండా
మనం ఏ విషయంలో ముందుకు సాగలేమండి. ఆయన వారి ఆయనని ఎవరైతే నమ్ముతారో, ఎవరిపైన మరి ఆయన ఎవరైతే ఆయన పైన నమ్మక ఉంచుతారో, ఇదిగో వారి కృప ఆవరిస్తుంది. ప్రైసులర్ కృప కలుగును గాక. ఆమెన్. కృప కావాలా? దేవుని కృప. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని ఉన్నా ఏసేయలేకపోతే దేవుని కృపను మనం పొందుకోలేమండి. ఆ బ్లెస్సింగ్స్, ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్స్, ఎవర్ లాస్టింగ్ లవ్ని మనం పొందుకోలేము. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఆ శాశ్వతమైన ప్రేమను, ఆ శాశ్వతమైన కృపను మనం పొందుకోవాలంటే ఏసే మనతో ఉండాలి. ఆమె. అందుకనే ప్రార్థన చేద్దాం. దేవా, సమస్తమైన విషయాల్లో మీ పైన నేను ఆధారపడతానయ్యా. నా కుటుంబం నిన్నే ఆశ్రయిస్తుంది అయ్యా. ఎలాంటి విషయంలో నేను పొరపాటు చేస్తే నన్ను క్షమించండి. ఇక్కడ నుంచి నేను అలా చేయను, నేను ముందుకు సాగని ప్రార్థన చేద్దాం. అద్భుతమైన దేవుడు అయినా ప్రభా, చక్కని రీతిలో మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆశ్రయించే వారిగా, మీ పైన ఆధారపడే వారిగా మేముంటే కృపను చూపించండి. మీ పైన అయా ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఇదిగో వారిని కృప ఆవరిస్తుంది. మీ కృపను పొందుకునే వారినిగా మీ ముందు కాక, మీ కృప మాకు కావాలయ్యా, మా కుటుంబాలకు కావాలయ్యా. మీ కృప చేత మేము నింపబడుతుంది కాక, మీ కృప లేకపోతే మేము ఎలాంటి పరిస్థితులు ముందుకు సాగలేమయ్యా. మీ కృప మాకు కావాలయ్యా, మీ కృప మాకు కావాలయ్యా. మీ కృప మాతో ఉంటే మేము ముందుకు వెళ్తాం స్వామి, మేము సాగిపోతామయ్యా. సహాయం చేయండి. ఎవరి కుటుంబాలైతే సమాధానం లేదో, సంతోషం లేదో, నెమ్మది లేదో, ప్రతి కుటుంబము మిమ్మల్ని ఆశ్రయించే కుటుంబంగా, ప్రతి జీవితాలు మీ చేతులకు సమర్పించే జీవితాలు ఉంటును కాక. తద్వారా మీ కృప వారిని ఆవరించును కాక. బ్లెస్ చేయండి. ప్రతి ఆటంకాల పైన విజయం దయచేయండి. ఎంత బలహీనంగా ఉన్నారో, శక్తిహీనంగా ఉన్నారో, కొంగిపోయి ఉన్నారో, ఒంటరిగా ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి పైన మీ కృప ఉండును కాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. చేసిన పనుల ప్రయత్నాలు మీ క్షేమం కలుగును కాక. బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం ఎందుకు కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని ఏసునామంలో అడుగుతున్నాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించుతాడు. ఆమేన్.